యువ ఉద్యోగులను పైలట్లుగా తయారు చేసి వాళ్ళను అన్ని విధాలుగా ట్రైన్ చేసే విమానం ఒక్కసారిగా కూలింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. విమానంలో ట్రైనీ పైలట్తో పాటు మరొకరు ఉన్నట్లుగా తెలుస్తోంది. శంకర్పల్లి సమీపంలోని మోకిల గ్రామం వద్ద ఈ విమానం కుప్పకూలింది. ఒక్కసారిగా విమానం కూలడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరిలో ఒకరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఫైర్ సేఫ్టీ చర్యలను చేపట్టారు. విమానం కూలడానికి గల కారణాలపై అన్వేషణ సాగుతుంది. ఢిల్లీకి చెందిన భరత్ భూషణ్ నగరంలోని బేగంపేట ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీకి చెందిన విమాన శిక్షణలో ఉదయం బేగంపేటలో ఫ్లై చేయడం జరిగింది. టెక్నికల్ ప్రాబ్లం రావడంతో దించేందుకు ప్రయత్నించడంతో చెట్టుకు తగిలింది. విమానంలో శిక్షణ పొందుతున్న భరత్ భూషణ్కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం శంకర్పల్లి బిఎన్ఆర్ ఆసుపత్రికి తరలించారు. ఒక్క నిమిషం ఉంటుంది. ఐ మీన్ రా బట్ ఆఫ్టర్ హాఫ్ కిలోమీటర్ ఫ్రమ్ ఐలెట్ అంటే